ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి దాంట్లో ఈశ్వరుడేమో మాయ యొక్క ఉపాధిలో ఉన్నాడు, అలాగే జీవుడేమో బుద్ధి అనేటటువంటి ఉపాధి యొక్క అధీనంలో ఉన్నాడు. ఈ విషయాన్ని మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఒక్క విషయం చూడండి, జీవుడికి ఈశ్వరుడికి భేదము అనేది ఉన్నంత వరకు ఆత్మలో అసంగత్వ జ్ఞానము అనేది కలగటం అసంభవము అని చెబుతూ ఉన్నారు ఇక్కడ విద్యారణ్యుల వారు. ఎందుకని అంటే వివేకం కలగటానికి పూర్వం ప్రకృతి జీవుణ్ణి తన యొక్క బంధనంలో ఉంచుకుంటుంది. అతడి యందు సంఘాన్ని అంటే అధ్యాసాన్ని కలగజేస్తుంది. వివేకం తర్వాత కూడా జీవుణ్ణి తన బంధనంలోనే ఉంచుకుంటుంది. ఈశ్వరుడు కూడా జీవుణ్ణి శాసిస్తూ ఉంటాడు. ఈశ్వరుడి వల్ల జీవుడికి ప్రేరణ అనేది కూడా కలుగుతూనే ఉంటుంది. ఈ విధంగా సంఘం అంటే అధ్యాస, శాసనం అంటే ఈశ్వరుడి యొక్క నియమనం ఇవి ఉంటూనే ఉంటే ఇంకా మోక్షం అనేది ఎలా కలుగుతుందండి? ఇక్కడ మోక్షము అనేది కలగదు కదా, ఇది మనకు వచ్చేటువంటి ఒక చిన్న అనుమానం. అయితే ఇక్కడ అద్వైత జ్ఞానం కలిగితేనే తప్ప ఈ అసంగత్వ జ్ఞానం కూడా కలగదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు విద్యారణ్యుల వారు. చిద్రూపమైనటువంటి ఈ ఆత్మతత్వానికి ఉత్పత్తి అనేది లేదు, ప్రళయము అనేది లేదు, దీనికి పుట్టుక లేదు, చావు లేదు, బంధము లేదు, మోక్షము లేదు. ఈ ఆత్మ అనేది ముముక్షువు కాదు, దీనికి మోక్షం లేదు. ఇదే పరమార్థ సారము. ఈ ఆత్మ అనేది శ్రవణ మననాదులతో దేన్నో సాధించేటటువంటి ఈ సాధకుడు అంతకన్నా కాదు, ముక్తుడు కాదు. ఇది ఇక్కడ చెబుతూ ఉన్నటువంటి విషయం. ఈ విషయాన్ని ఇక్కడ మనకి అష్టావక్ర గీతలో చాలా బాగా చెప్తాడు చూడండి. 19-20 అధ్యాయాల్లో జనక మహారాజు చాలా గొప్పగా చెప్తాడు ఈ విషయాన్ని అష్టావక్ర గీతలో. అష్టావక్రుడి గీతంతా బోధించిన తర్వాత ఏమయ్యా జనక మహారాజా, నీకు నేను చెప్పినటువంటి విషయం అర్థమైంది అన్నాడు. అసలు నీ స్థితి ఎలా ఉన్నది అని అడిగాడు. అప్పుడు ఈ జనక మహారాజు చెప్తాడు, నేను ఆత్మస్థితిలో ఉన్నాను అని చెప్తాడన్నమాట. అప్పుడంటాడు, గురువుగారు అసలు సుఖమేమిటి, దుఃఖమేమిటి, బంధమేమిటి, మోక్షమేమిటి, శాస్త్రమేమిటి, అశాస్త్రమేమిటి, స్వర్గం ఎక్కడుంది, నరకం ఎక్కడుంది, ధర్మమేది, అధర్మమేది, పాపమేది, పుణ్యమేది, ఏమీ లేదు, బంధము లేదు, మోక్షము లేదు, పరమేశ్వరుడు లేదు, జీవి లేదు, ఏదీ లేదు, మరి ఏమిటయ్యా ఉన్నది అంటే అంతా ఒకటే, అదే నేను, నేను తప్పించి ఇంకా ఏమీ లేదు అని చెప్తూ ఉన్నాడు. అదే చిద్రూపమైనటువంటి ఆత్మతత్వము. అది ఆ ఆత్మతత్వాన్ని గురించి ఇక్కడ ఈ విద్యారణ్యుని వారు చెప్తూ ఉన్నారు. అయితే జీవుడు ఈశ్వరుడు అనేటటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా మాయా అనేటటువంటి ఈ కామధేను యొక్క రెండు దూడలాంటి వాళ్ళు. ఈ ఇద్దరూ కూడా ద్వైతము అనేటటువంటి పాలు ఇష్టం వచ్చినట్టు తాగుతున్నారు, కానీ పరమార్థము వాస్తవిక తత్వము మాత్రం ఏమిటయ్యా అంటే అద్వైతమే. ఇక్కడ ఇది ఉన్నటువంటిది. ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే అద్వైతము అనేటటువంటి తత్వం ఒక్కటే తెలుసుకోవాలి మనము. ద్వైతానికి తావు లేదు. అది ఈ మాటని ఘంటాపదంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ విద్యారణ్య వారు. ఎందుకనంటే అసలు ఈ వేదాంత పంచదశి అనేటటువంటి ఈ గ్రంథమే అద్వైత సిద్ధాంతానికి సంబంధించినటువంటి గ్రంథం ఇది. ఇది అద్వైతమే ఇది. కాబట్టి ఇదంతా కూడా మనం తెలుసుకోవాల్సిందే, అద్వైతమే తప్పించి ద్వైతం కాదు అని చెప్పేసి
చాలా కష్టంగా చెప్తూ ఉన్నారు. అయితే మరి కూటస్థుడికి బ్రహ్మకి భేదము అనేది ఏమన్నా ఉన్నదా అని అంటే, వీళ్ళిద్దరికీ మధ్యలో ఉన్నటువంటి భేదము అనేది నామమాత్రమేనయ్యా. గతంలో చెప్పుకున్నాం చూడండి, వీళ్ళిద్దరూ కూడా ఘటాకాశం, మహాకాశం, మహదాకాశం, ఆ రెండింటికి ఉన్నటువంటి భేదమే వీళ్ళిద్దరికీ ఉన్నది. అంటే ఇది కేవలం నామమాత్రమైనటువంటి భేదం. అక్కడ ఉపాధి కారణం చేత ఇది ఘటాకాశం అనబడుతూ ఉన్నది అంతే. ఆ కొండను కాస్త పగలగొట్టేస్తే ఈ ఘటాకాశం కాస్త మహదాకాశంలో లీనమైపోతుంది. అందుకే ఈ ఆకాశాలు రెండూ కూడా ఒకదానికొకటి భిన్నమైనటువంటి కావు. అలాగే కూటస్థుడు బ్రహ్మ కూడా ఒకదానికొకటి భిన్నమైనటువంటి కావు. మరి ఈ భేదం అనేది ఏమిటి అంటే, కేవలం మనం అనుకోవడానికి మాత్రమే ఉంటుంది, అంతకన్నా ఏమీ లేదు. అంటే ఈ భేదము అనేటటువంటిది మిథ్య అని చెప్తూ ఉన్నారు. చాందోగ్య ఉపనిషత్తులో చెప్తారు చూడండి, సృష్టికి పూర్వం ఏ అద్వితీయమైనటువంటి బ్రహ్మం ఉన్నట్లుగా ప్రతిపాదించబడిందో ఆ బ్రహ్మమే, ఆ అద్వితీయమైనటువంటి తత్వమే సృష్టి తర్వాత ఈనాడు ప్రళయకాలం తర్వాత కూడా ఉంటుంది. ఈ విధంగా ఈ బ్రహ్మము అనేది త్రికాలాబాధ్యము అని తెలుస్తూ ఉన్నది మనకి. అంటే ఆ బ్రహ్మమే సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది. ఇప్పుడు మనం అనుకునేటటువంటి భేదము అని అన్నాం చూడండి, ఈ కూటస్థుడికి ఈ పరబ్రహ్మకి భేదము అన్నాం. ఏమిటి భేదం అంతా అంటే, అదే మాయ, అంతకన్నా ఏం లేదు. మాయ ద్వారా ఈ జీవులన్నీ కూడా భ్రమకి లోనైనందువల్ల కలిగినటువంటిదే ఈ భేదము అనేటటువంటిది. మరి ఇదంతా కూడా ఒక భ్రమ అన్నమాట. మరి ఈ భ్రమకు కారణం ఏమిటి అంటే, తత్వజ్ఞానం అనేది మనకు లేకపోవటమే. అదొక్కటే ఇక్కడ ఈ భ్రమకు కారణమైనటువంటిది. ఈ ప్రపంచము అనేటటువంటిది పూర్తిగా మాయారూపమని, తత్వము అనేటటువంటిది అద్వితీయమైనటువంటిది అని చెప్పేవాళ్లు కూడా భ్రాంతిలోనే ఉన్నారు. అలా చెప్పేటటువంటి వాళ్లు కూడా భ్రాంతికి లోనవుతూ ఉన్నారు. కాబట్టి తత్వజ్ఞానం వల్ల ఏం ప్రయోజనం లేదు అని మాత్రం అనుకోకూడదు. వాళ్లు భ్రాంతికి లోనైనంత మాత్రం చేత తత్వజ్ఞానానికి దానివల్ల ప్రయోజనం లేదు అనుకుంటే ఎట్లా కుదురుతుంది? అలా కాదు. ఎందుకని అంటే, ఇటువంటి వాళ్లకు ఉండేటటువంటి భ్రాంతి అనేది ఉన్నదే, అది అజ్ఞానావస్థలో ఉండేటటువంటి భ్రాంతి లాంటిది. అలా కాదు. ఇక్కడ అజ్ఞానులకు ఉండేటటువంటి భ్రాంతికి, ఇక్కడ ఈ తత్వజ్ఞానులకు ఉండేటటువంటి భ్రాంతికి తేడా ఉంది. అజ్ఞానావస్థలో ఉండేటటువంటి వాళ్ళకి ఏమీ తెలియనటువంటి విషయం అది, కానీ ఇక్కడ వీళ్ళకి అలా కాదు. అందుకే అజ్ఞానావస్థలో ఉండేవాళ్ల భ్రాంతి లాంటిది కాదు అని చెబుతున్నాడు వీళ్ళకు ఉన్నటువంటి భ్రాంతి. ఈ రెండు భ్రాంతులకి మధ్య తేడా అనేది ఉన్నది. ప్రారబ్ధ కర్మవశం వల్ల ఎటువంటి జ్ఞానులైనా సరే సాంసారిక వ్యవహారానికి వసూలు కావచ్చును. కాబట్టి ఇక్కడ వీళ్ళకున్నటువంటి భ్రాంతి అనేటటువంటిది ఏమిటి అంటే, ప్రారబ్ధ కర్మ వల్ల వచ్చినటువంటి భ్రాంతి. అందుకే ఇది అజ్ఞానులకు ఉన్నటువంటి భ్రాంతిలాగా అంత తీవ్రంగా మాత్రం ఉండదు. ఇది అజ్ఞానుల యొక్క భ్రాంతి అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. అజ్ఞానుల యొక్క నమ్మకం కంటే జ్ఞానులైనటువంటి వాళ్ల యొక్క నమ్మకం, వాళ్ల యొక్క నిశ్చయము అనేది చాలా విలక్షణంగా ఉంటుంది. ఏమిటి అంటే, ఇక్కడ వాళ్ల అనుభవాల్ని బట్టి జ్ఞానులైనటువంటి వాళ్లు అనేక రకాలుగా భావన అనేది చేస్తూ ఉంటారు. కొందరేమో నేను సంసారానికి బద్ధుణ్ణి అనుకుంటాడు, మరికొందరేమో నేను ముక్తుణ్ణి అనుకుంటారు. ఇలా వివిధ రకాలుగా వాళ్ళు భావన అనేది చేస్తూ ఉంటారు. జ్ఞానులైనటువంటి వాళ్ళకి నిత్యము అద్వైత తత్వ స్ఫురణ అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మోక్షము అనేటటువంటి ఫలం కూడా ఉంటుంది. మరి అజ్ఞానులకేముంటుందండి? ఈ అజ్ఞానులకి ఈ సంసారమే ఫలంగా అదే లభిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఎవరికైనా సరే వాళ్ల నిశ్చయానికి తగినటువంటి, అంటే వాళ్ల విశ్వాసానికి తగినటువంటి ఫలితం ఏదైతే ఉన్నదో అదే వాళ్ళకి లభిస్తుంది తప్పించి ఇంకోటేమీ కొత్తదైనటువంటి ఫలితం అనేటటువంటిది ఏది కూడా రాదు. అయితే ఇక్కడ
ద్వైతము అద్వైతము ఈ రెండింటినీ గురించి చెప్పేటప్పుడు ఇక్కడ ఈ విద్యారణ్య వారు చెప్తూ ఉన్నారు, ద్వైతము అనేటటువంటిది అసద్రూపమైనటువంటిది, ఇది మాయారూపమైనటువంటిది. మరి అద్వైతం ఏమిటండి? అద్వైతము అనే సద్రూపమైనటువంటిది. కాబట్టి ద్వైతమేమో అసత్తు మాయారూపం, అద్వైతమేమో సద్రూపం. కాబట్టి ఈ ద్వైతము అనేటటువంటిది అద్వైతానికి ఎప్పుడు కూడా విరోధి కాదు. ద్వైతం అసద్రూపమైంది కాబట్టి ఇది బాధితమైపోయి, అంటే ఇది కనిపించకుండా పోతుంది. అలా పోయి ఆ తర్వాత మిగిలేది ఏమిటి అంటే, ఇక్కడ శేషంగా మిగిలేది, పరిశేషంగా మిగిలేది ఏమిటి అంటే, ద్వైతం పోయిన తర్వాత అద్వైతం ఒకటే మిగులుతుంది. ద్వైతము అద్వైతము రెండూ కలిసినప్పుడు ద్వైతము అనేది బాధితమైపోతుంది, అంటే కనిపించకుండా పోతుంది. అది ఎప్పుడైతే కనిపించకుండా పోయిందో ఇంకా మిగిలేది ఏమిటి అంటే అద్వైతం ఒకటే. కాబట్టి మిగిలేటటువంటిది ఏమిటి అంటే పారమార్థికమైనటువంటి అద్వైతమేను. ఈ మాయతో కూడినటువంటి జగత్ యొక్క నిర్మాణము అనేది మనసుతో ఆలోచించడానికి గాని లేదా ఊహించడానికి కూడా అందనంతటువంటి స్థితిలో ఉంటుంది. కాబట్టి దీన్ని మనం మిథ్య అని అనుకోవాల్సిందే, అంతకన్నా ఏం లేదు. ఎందుకంటే మనం ఆలోచించలేము, మన ఊహకు అందదు ఇది. ఈ విధంగా అనిర్వచనీయమైనటువంటి రూపం కలిగినటువంటిది కాబట్టి ఈ ద్వైతాన్ని మిథ్యారూపం కలదిగా అలా నిశ్చయించుకున్నప్పుడు ఇంకా మిగిలేది ఏమిటి అంటే అదిగో సత్యమైనటువంటి అద్వైతం ఒక్కటే, అంతకన్నా ఇంకేమీ మిగలదు. అయితే ఈ అద్వైత తత్వం నిశ్చయం జరిగిన తర్వాత కూడా, అద్వైత తత్వము అనేది నిశ్చయం అయిపోయిన తర్వాత కూడా పూర్వ సంస్కార వాసన బలం వల్ల ఇంకా ఈ ద్వైతము అనే సత్యరూపం కలిగినటువంటిదిగా నీకు అనిపిస్తూ ఉంటే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు నువ్వు మాటి మాటికి ఈ ద్వైతము అనేది మిథ్య, ఇది అసత్యము, ద్వైతము అనేది మిథ్య అసత్యము ఇలా అనుకుంటూ ఉండాలి. వివేకంతో ఈ రకంగా విమర్శించుకుంటూ ఉండాలి. ఇలా విమర్శించుకుంటూ ఉండగా 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 ద్వైతము అనేది పూర్తిగా నశించిపోతుంది. అందుకే మనకి శృతుల్లో కూడా అనేక చోట్ల చెప్పారు చూడండి, ఏదైనా సరే ఒక విషయాల అనుమానాలు వచ్చినప్పుడు ముముక్షువైనటువంటి వాడు వివేకము విమర్శన వీటితో ఆ సంస్కారాలని కూడా ఆచరించ, అంటే తనకి కలిగినటువంటి వాసనలన్నీ కూడా అణిచివేయాలి అని చెప్పాడు ముందు. ఏదైనా సరే ఒక విషయం మీద వాళ్ళకి ఆ వాసనలు గనక పోకపోయినట్లయితే మాటి మాటికి ఆ విషయాన్ని తలుచుకుంటూ ఇది అబద్ధం, ఇది మిథ్య, ఇది మిథ్య, ఇది మాయా, ఇది అసత్యం ఇట్లా అనుకుంటూ మాటి మాటికి అలా మననం చేస్తూ ఉంటే ఆ విషయము అనేది రూఢైపోతుంది. ఇలా విచారము విమర్శ మనం చేయటం వల్ల ఈ ద్వైతము అనేది పూర్తిగా నశిస్తుంది. సరే, ఈ విచారము ఈ విమర్శ అనేది ఎంతకాలం చేయాలి? ఇప్పుడు ఇక్కడ విషయం ఏమిటి అంటే ఈ విచారము విమర్శ అనేది ఎంతకాలం చేసినా ద్వైతంలో ఇవి కష్టంగానే ఉంటుంది, కానీ అద్వైతంలోకి వచ్చేప్పుడు ఇది కష్టం అనేది ఏమాత్రం ఉండదు, ఏ విధమైన దుఃఖం కూడా మనకు కలగదు. కాబట్టి అద్వైత విషయంలో ఈ విధమైనటువంటి ఆలోచన అనేది అది సమస్తం కాదు. ఎందుకని అంటే అద్వైత తత్వం వల్ల సమస్తమైనటువంటి అనర్థాల నివృత్తి కూడా జరిగిపోతుంది. ఎప్పుడైతే ఈ అద్వైత తత్వము అనేది నీకు బాగా తలకెక్కిందో అనర్థాల నివృత్తి అనేది జరిగిపోతుంది. అపరోక్ష జ్ఞానం లభితగానే ఈ విచారణ ఈ విమర్శ ఇదంతా కూడా దానంతటా అదే అయిపోతుంది. దానికోసం ఇంకా నువ్వేం ప్రత్యేకంగా చేయక్కర్లేదు. కాబట్టి ఇలా ఈ విచారణ విమర్శ చేయటం వల్ల ద్వైతాన్ని పూర్తిగా నాశనం చేసి అద్వైతాన్ని మాత్రమే ఇక్కడ స్థిరపరచుకోవాలి. సరే, ఇప్పుడు అద్వైత జ్ఞానం కలిగిందండి, బాగానే ఉంది. అద్వైత జ్ఞానం కలిగింది కదా, మరి ఆఖరి దప్పిగా ఇవెందుకు వస్తున్నాయి?
ఇది మరీ బాగుంది చూడండి. అద్వైత జ్ఞానం కలిగితే ఆకలి దప్పిక రావు. ఆకలి దప్పిక అనేవి ఎవరికి వస్తున్నాయి ఇక్కడ? ఇవి చిదాత్మకు ఉంటాయా లేకపోతే అవి ఈ శరీరానికి ఉన్నాయా? క్షుత్పిపాసలు అనేటటువంటి అహంకారంలో అంటే అహం శబ్దవాచ్యమైనటువంటి అనాత్మ వస్తువునందు కలుగుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవి అచిదాత్మక కాదు కలిగేది, ఈ ఆకలి దప్పిక అనేవి ఈ అహం వాచ్య శబ్దమైనటువంటి అనాత్మ వస్తువు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆత్మజ్ఞానం కలిగిన అంటే అద్వైత జ్ఞానం కలిగినప్పటికీ కూడా క్షుత్తు పిపాస ఈ పిపాస ఇవి కలుగుతాయి. అయితే ఇవి కేవలము ఈ ఆకలి దప్పికలు అనేవి అహంకారానికి సంబంధించినవి అనేటటువంటి విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ అంటే చిదాత్మకు ఇవేం లేవు. సరే, ఇది బాగానే ఉందండి. చిదాత్మలో ఈ క్షుత్పిపాసలు అనేటటువంటి ఏవీ లేవు అని చెప్పారు, మేము ఒప్పుకున్నాం. కానీ తారాత్మ్యాధ్యాసం వల్ల క్షుత్పిపాసాదులు ఏమైనా కలిగినట్లయితే అప్పుడేం చేయాలి? ఇక్కడ చేయాల్సిందేం లేదు. అటువంటప్పుడు నువ్వు అసలు అధ్యాసానికి తావు అనేది ఇవ్వకూడదు. అధ్యాసం కలగకుండా ఉండటానికి నిరంతరము విచారణ విమర్శ అనేది చేస్తూ ఉండాలి. అయితే అనాదిగా వస్తూ ఉన్నటువంటి ఈ వాసనావశం వల్ల మాటిమాటికి అధ్యాసము, అధ్యాసము అంటే భ్రాంతి, ఈ అధ్యాసము అనేది కలుగుతూ ఉన్నప్పుడు ఈ వివేకావృత్తి అంటే మాటిమాటికి వివేచన చేయటం, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎప్పటికప్పుడు విమర్శన వివేకం వివేచన వివేచనం ఇవి చేస్తూ ఉండాలి అని. ఇదొక్కటే ఉపాయం. నీకున్నటువంటి భ్రాంతి పోవాలి అన్నట్లయితే వివేకావర్తనం కన్నా ఇంకో ఉపాయము అనేటటువంటిది ఏది కూడా లేదు. ఈ మన చాలా ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు చూడండి. ఈ విషయాన్ని మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఏదైనా ఒక విషయాన్ని గురించి పదే 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 కనుక మనం ఆలోచిస్తూ ఉన్నట్లయితే దానికి తగినటువంటి ఫలితం అనేది వస్తుంది. ఇది ఇలాగే ఉండాలి అని కనుక మనం అనుకుంటే అది అలాగే ఉంటుంది. ఇక్కడ అందుకే ఇక్కడ వివేకావర్తనము అని చెబుతున్నాడు. భ్రాంతి నివారణ కలగాలి అంటే వివేకావర్తనం, ఆ విచారణ విమర్శ, అంతకన్నా ఇంకో ఉపాయం అనేది ఏం లేదు ఇక్కడ. కాబట్టి ఈ సాధకుడు ఈ పనులు మాత్రమే చేయాలి అని చెప్తూ ఉన్నారు. అయితే ఈ విధంగా వేదాంతం యొక్క అర్థమంతా కూడా పూర్తిగా తెలుసుకున్నప్పటికీ ఇంకా కొంతమంది అసంతుష్టులై ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి తృప్తి అనేది కలగల. ఎందుకని? ఇన్ని విషయాలు మనం చెప్పినప్పటికీ ఇంకా కొంతమందికి తృప్తి అనేది కలగలేదు. ఎందుకని కలగలేదు అంటే వాళ్ళు తెలివిగల వాళ్ళైనప్పటికీ ఊహలు అపోహలు వీటిల్లో బాగా నేర్పరులు వాళ్ళు. ఎవరు వాళ్ళు? చార్వాకులు, నాస్తికులు, వీళ్ళంతా కూడా దేహాన్ని ఆత్మగా భావిస్తూ ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళు ఈ విచారణ విమర్శ అనేది సరిగా చేయకపోవటం వల్ల వాళ్ళు ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ వేదాంత అర్థంతో తృప్తి అనేది చెందటం లేదు. అది వాళ్ళు ఈ వేదాంత అర్థం తెలుసుకుని కూడా తృప్తి చెందకపోవడానికి కారణం ఏమిటి అంటే విషయాన్ని సరిగ్గా విమర్శించి విచారణ అనేది చేయలేకపోతూ ఉన్నారు. ఈ చార్వాకులు నాస్తికులు వీళ్ళందరూ కూడా తమ బుద్ధిలో ఉన్నటువంటి దోషం వల్ల ఏ రకంగా అయితే సరిగా విచారణ అనేది చేయలేకపోతూ ఉన్నారో అలాగే బుద్ధి దోషం వల్లనే సంతోష శూన్యులైనటువంటి కొందరు తత్వవేత్తలు కూడా శాస్త్రార్థాన్ని సరిగా పరిశీలన చేసి తెలుసుకోలేకుండా ఉన్నారు, వాళ్ళు తెలుసుకోలేకపోతూ ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు ఈ విద్యారణ్యుల వారు. హృదయంలో ఉన్నటువంటి ఈ తాదాత్మ్యాధ్యాస మూలకమైనటువంటి కామనులు అంటే కొన్ని కోరికలు అనేవి హృదయంలో కళ్ళు కట్టుకుపోయినాయి చూడండి.
ఆ కోరికలు స్వస్వరూపానుసంధానం ద్వారా నివృత్తమైపోయినప్పుడు జనన మరణశీలమైనటువంటి జీవాత్మ అనేది ఇక్కడే బ్రహ్మ సాక్షాత్కారము అనేటటువంటి ఫలితాన్ని పొందుతుంది అంటూ ముముక్షుల హృదయంలో ఉన్నటువంటి ఈ కామనుడు ఈ కోరికల యొక్క నివృత్తి వల్ల కలిగేటటువంటి ఫలితం ఏమిటి అనేది శృతిలో చెప్పారు. అంటే ఇక్కడ ఈ మనసులో కోరికలు గనక ఈ హృదయంలో ఉన్నటువంటి కోరికలు గనక నాశనం అయిపోయినట్లయితే మీకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందయా అని చెప్పారు. అయితే ఇక్కడ ముండకోపనిషత్తులో చెప్తూ ఉన్నట్టు చూడండి, హృదయ గ్రంథులన్నీ విడిపోయినప్పుడు అంటే సమస్తమైనటువంటి కోరికలు కూడా నశించిపోయినప్పుడు, అది ఇక్కడ అర్థం. హృదయ గ్రంథులన్నీ కూడా విడిపడినప్పుడు అంటే సమస్తమైన నీ హృదయంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి కోరికలు కూడా నాశనమైపోయినప్పుడు, అహంకారము చిద్రూపము ఈ రెండింటి యొక్క తాదాత్మ్యాధ్యాస నివారణ అంటే గ్రంథిభేదనము. ఇదే ఇక్కడ గ్రంథిభేదనం అంటే చాలా జాగ్రత్తగా చూడండి. అహంకారము చిద్రూపము ఈ రెండింటి యొక్క తాదాత్మ్యాధ్యాస నివారణము అంటే ఈ గ్రంథిభేదనమే అవుతుంది అనేటటువంటి విషయం ఇది మనకు అనుభవంలో ఉన్నది అని చెబుతున్నారు విద్యారణ్యుల వారు. అందుచేత ఇప్పుడు ఈ వేదాల్లో చెప్పినటువంటి కామ నివృత్తి అంటే అదే కోరికల యొక్క నివారణ నాశనము అని చెప్పుకున్నాం కదా, అదే తత్వజ్ఞాన ఫలితము అని చెప్పి ప్రత్యక్షంగా మనకు కనిపిస్తూనే ఉన్నది. అయితే ఇప్పుడు ఈ అధ్యాసం వల్ల, అధ్యాసం అంటే భ్రమ, ఈ అధ్యాసం వల్ల అంటే ఈ భ్రమ వల్ల అహంకారాన్ని చిదాత్మని కూడా ఒకటే అని చెప్పి భావించి ఇది నాది ఇది నాది లేదా ఇదిగో ఇది నాకు కావాలి ఇది నాకు అక్కర్లేదు ఇట్లా కోరికలన్నీ ఉన్నాయి కదా, ఇలా కోరికలు కలగటాన్నే కామము అని అంటారు. అయితే అన్ని కోరికల్ని కామము అని అంటారా? అలా అంటానికి వీల్లేదు. కొన్ని కోరికలు మాత్రమే కామము అని అంటారు. అందుచేతనే ఈ శృతిలో చెప్పారు కామము అనేటటువంటి శబ్దానికి గ్రంథి అనేటటువంటి శబ్దాన్ని వాడారు. ఇక్కడ గ్రంథి అంటే కామము అని లెక్క. అన్ని గ్రంథులు విడిపోయినప్పుడు, ఇందాక చెప్పాం మనం ముండకోపనిషత్తులో చెప్పాడు అని, హృదయంలో ఉన్నటువంటి గ్రంథులన్నీ విడిపడినప్పుడు అంటే కోరికలన్నీ నశించిపోయినప్పుడు అని అర్థం అక్కడ. కాబట్టి ఇక్కడ కామన అంటే గ్రంథి అనేటటువంటి అర్థం అన్నమాట ఇక్కడ. అయితే ముముక్షులైనటువంటి వాళ్లు ఈ చిదాత్మని అహంకారంలో ప్రవేశపెట్టకుండా తాదాత్మ్యాధ్యాసంతో అంతర్భావం కానీయకుండా అహంకారాన్ని చిదాత్మ కన్నా కూడా భిన్నమైనటువంటి దాన్నిగా చూస్తూ అసంఖ్యాకమైనటువంటి వస్తువుల్ని కోరుతూ ఉన్నప్పటికీ, కోట్ల కొలది పదార్థాలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్లు బంధించబడటం లేదు. ఎందుకని? ఇది ఇక్కడ ముముక్షువైనటువంటి వాడు వాడికి కావలసినటువంటి కోరికలన్నీ కూడా తీర్చుకుంటున్నాడు. వాడు ఏ రకంగానూ కూడా ఆగటం లేదు. వాడికి కావలసినవన్నీ తింటున్నాడు, అన్ని పొందుతూ ఉన్నాడు, కోట్ల కొలది పదార్థాలన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ వాడికి బంధనాలు అనేవి ఎందుకు రావటం లేదు? మరి వాడికి కోరికలు ఉన్నాయి కదా. అంటే వాడికి హృదయ గ్రంథులలో భేదనము అనేది, గ్రంథి భేదనము అనేది జరిగింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. అంటే ఇక్కడ ఈ అధ్యాసం వల్ల పుట్టేవండి ఈ కోరికలు అనేటటువంటి ఉన్నాయి చూడండి. ఈ కోరికలే ఇక్కడ వదిలిపెట్టదగినటువంటివి అంతే తప్ప అన్ని కోరికలు వదిలిపెట్టదగినటువంటివి కావు. అన్ని కోరికలు వదిలిపెట్టక్కర్లేదు ఇక్కడ. ఇక్కడ నువ్వు కొన్ని కోరికలన్నీ కూడా వదిలిపెట్టేయాలి అని చెప్పాడు. అంటే కామనలు ఈ గ్రంథులు ఇవన్నీ కూడా వదిలిపెట్టేయాలి అని చెప్పాడు. అటువంటి ఈ కామన్లు గనక నువ్వు వదిలిపెట్టేసినట్లయితే నీ హృదయంలో బాగా అట్లా తాదాత్మ్యత చెందినటువంటి కామన్లు గనక వదిలిపెట్టేసినట్లయితే ఇంకా నీకు ఇబ్బంది అనేది లేదు. మిగిలినటువంటి కోరికలు ఏమైనా చిన్న చిత్తగా ఉన్నావి, పెద్ద నీకేమీ అడ్డంకి కావు.
అహంకారము చిదాత్మ అనే ఒకటి కావు అని గ్రహించినటువంటి వాళ్లు, ఎన్ని వస్తువులు కోరినా ఎన్ని వస్తువులు అనుభవించినా ఆత్మ సాక్షాత్కారానికి లేదా మోక్షానికి ఏ రకమైనటువంటి అభ్యంతరము అనేటటువంటిది ఉండదు. ఇది ఇక్కడ ఈ విద్యార్థులు వారు చెబుతూ ఉన్నారు చూడండి. అహంకారము చిదాత్మ ఈ రెండు కూడా ఒకటి కాదు, ఈ రెండు వేరు వేరు అని గ్రహిస్తే చాలు. వాళ్ళు ఎన్ని వస్తువులు కోరినా ఎన్ని వస్తువులు అనుభవించినప్పటికీ కూడా ఆత్మ సాక్షాత్కారానికి గాని మోక్షానికి గాని ఏ రకమైనటువంటి అభ్యంతరము అనేది ఉండదు అని చెప్తున్నారు. అయితే గ్రంథి విచ్ఛేదన అనేది జరిగినప్పటికీ ప్రారంభ దోషం ఉన్నంత వరకు ఇచ్ఛాదులు అనేవి ఉండనే ఉంటాయి. ఆత్మతత్వజ్ఞానం కలిగినప్పటికీ ఆ దుఃఖాలు ఉండటానికి కారణం ఏమిటి అంటే పాపాల యొక్క ఆధిక్యత, అంటే ప్రారంభ కర్మల ప్రాబల్యం అన్నమాట. ఈ ప్రారంభ కర్మల ప్రాబల్యం ఉన్నటువంటి ఈ జ్ఞానికి కూడా ఈ కామనలు అనేవి ఉంటాయి. అవన్నీ ప్రారంభ కర్మ వల్ల వచ్చినాయి ఆ కామనలు అనేవి, కానీ అవి ఏవి కూడా ఈ జ్ఞానం మీద ప్రభావాన్ని చూపించలేవు. ఈ మాటే గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ. వీడికి ఉంటాయి, ఈ జ్ఞానికి కూడా ఈ కామనలోనే ఉంటాయి, ఎందుకంటే ప్రారంభ కర్మల వల్ల ఈ కామనలోనే ఉంటాయి, కానీ అవి ఏవి కూడా ఇతని మీద ప్రభావాన్ని చూపించలేవు. అవన్నీ కూడా ఎలాంటివి అంటే దగ్ధ బీజములు, అంటే మొలకెత్తడానికి పనికి రాకుండా ఉన్నటువంటి విత్తనాలు ఉంటాయి చూడండి. మనం గతంలో చెప్పుకున్నాం, మనం విత్తనాలని వేయించేసామనుకోండి అవి అప్పుడు అవి మొలకెత్తడానికి పనికి రాకుండా పోతాయి. అలాగే అంటే మొలకెత్తడానికి పనికి రాకుండా వేయించేసినటువంటి విత్తనాలు లాంటివి అవన్నీ కూడా దగ్ధ బీజాలు లాంటివి, అవి ఇంకా మొలకలే పెట్టవు అంటున్నాడు. అయితే శరీరగతమైనటువంటి వ్యాధులు ఇవి ఉత్పత్తి వినాశనం ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, అప్పుడు వీటి వల్ల సాక్షిభూతమైనటువంటి చైతన్యానికి నాశనమైనది ఎట్లా ఉండదో అలాగే అహంకారగతమైనటువంటి ఇచ్ఛలు మొదలైనటువంటి ఈ వికారాల వల్ల చిదాత్మకు కలిగేటటువంటి హాని అనేది ఏది కూడా ఉండదు. చాలా గొప్పదైనటువంటి విషయం చెప్పాడు చూడండి. శరీరానికి రోగం వచ్చింది, రోగం వస్తే ఈ శరీరానికి వచ్చినటువంటి రోగం వల్ల చైతన్యానికి నాశనం ఉండదు, చైతన్యానికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. రోగం వల్ల క్షీణించిపోయేది ఏమిటి అంటే శరీరమే. అలాగే ఇప్పుడు ఈ అహంకారగతమైనటువంటి ఇచ్ఛలు, ఇచ్ఛలన్నీ ఎక్కడున్నాయండి, ఈ కామలన్నీ అహంకారంలో ఉన్నాయి. కాబట్టి అహంకారంలో ఉన్నటువంటి ఇచ్ఛల వల్ల చిదాత్మకు కలిగేటువంటి హాని అనేది ఏది ఉండదు. ఈ విషయాన్నే మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే అహంకారగతమైనటువంటి కామాదుల వల్ల ఆత్మకు ఏ రకమైనటువంటి హాని కూడా లేదు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ విద్యారణ్యుల వారు. అలాగే ఆ మడ చెప్తూ ఈ గ్రంథి వేదనము అని చెప్తూ ఉన్నారు కదా, ఈ గ్రంథి వేదనానికి పూర్వం కూడా ఈ ఆత్మలో కామాది వికారాలు అనేవి ఏమి ఉండవయ్యా. అంతేకాదు గ్రంథి వేదనానికి పూర్వం కూడా సాక్షిభూతమైనటువంటి ఈ ఆత్మలో కామాదుల యొక్క నివృత్తి కూడా ఉండదు. ఎందుచేత అంటే చిదాత్మ అనేది అసంగతమైనటువంటిది కాబట్టి. మాయకి సంబంధించినటువంటి కామము మొదలైనవన్నీ కూడా ఆత్మని బంధించలేవు. ఇవి దేన్ని బంధిస్తాయంటే శరీరాన్ని బంధిస్తాయంటే, ఎందుకంటే ఇవి మాయకి సంబంధించినవి, ఆత్మని బంధించలేవు. ఈ విధమైనటువంటి నిశ్చయానికి నువ్వు రావాలి. ఇలా వచ్చినటువంటి నిశ్చయాత్మకమైనటువంటి ఈ జ్ఞానమే ఇదే గ్రంథి భేదనమవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ఈ రకమైనటువంటి మాయకు సంబంధించినటువంటి ఈ కామాదులన్నీ కూడా ఆత్మని బంధించలేవు అనేటటువంటి నిశ్చయమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జన చేశావో అప్పుడు నువ్వు కృతకృత్యుడు అయిపోయినట్టు లెక్కేయను. ఇంకా ఉన్నటువంటిది ఏం లేదు ఇక్కడ. అయితే పామరులైనటువంటి వాళ్ళు మాత్రం
ఈ చిదాత్మస్వరూపాన్ని ఎరగరు అని ఈ విధంగా మనం అనుకోవటమే గ్రంథి అనేటటువంటిది. ఇంతకు మించినటువంటి ఇంకో గ్రంథి అనేది ఎక్కడా కూడా ఉండదు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఏమిటి అంటే ఇతరుల కన్నా తాను ఎక్కువ అనేటటువంటి భావం. సామాన్యుడికేం తెలుస్తుందండి, నాకు కాబట్టి తెలిసింది అంటే ఇతరుల కన్నా నేను ఎక్కువ, ఈ రకమైనటువంటి భావం, లేదా వాడు వేరు నేను వేరు అనేటటువంటి ఈ ద్వైత భావం. ఈ ద్వైత భావన అనేది ఉండటమే గ్రంథి. ఇప్పుడిక్కడ పామరుడి యొక్క జ్ఞానానికి ఉన్నటువంటి భేదం ఏమిటయ్యా అంటే, మూర్ఘుళ్ళో ఈ గ్రంథి అనేది అలాగే ఉంటుంది, మరి జ్ఞానిలో ఎలా ఉంటుందండి ఈ గ్రంథి? గ్రంథి విడిపోయి ఉంటుంది అంతే. ఇద్దరిలోనూ మిగిలినటువంటి భేదాలు అనేవి ఏది ఉండదు, ఇది ఒకటే భేదం. అంటే పామరుడు అంటే ఇక్కడ మూర్ఘుడు అన్నాం కదా, ఈ మూర్ఘుళ్ళు అజ్ఞానిలో గ్రంథి అనేది అలాగే ఉంటుంది. అంటే ఆ కోరికలన్నీ అలాగే ఉంటాయి, వాస్తవాలన్నీ అట్లాగే ఉంటాయి. జ్ఞానిలో గ్రంథి అనేది విడిపోయి ఉంటుంది, అంటే కోరికలన్నీ కూడా నాశనం అయిపోయి ఉంటాయి, కామలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఇదే ఇక్కడ జరిగేది. ఈ భేదము అనేది ఒక్కటే. శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటన్నింటికీ కూడా సంబంధించినటువంటి ప్రవృత్తుల్లో గాని నివృత్తుల్లో గాని జ్ఞానికి అజ్ఞానికి భేదము అనేది ఏది ఉండదు, ఇదొక్కటే ఉండేది భేదం. అంటే శరీరానికి, మనస్సు, బుద్ధికి వీటికి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో, ఆహార విహారాల్లో తేడా అనేది ఏ రకంగానూ కూడా ఉండదు. ఉండేదల్లా ఏమిటంటే వాడి గ్రంథి అలాగే ఉంటుంది, వీడి గ్రంథి విచ్చుకుపోయి ఉంటుంది అంతే. ఇక్కడ ఒక విషయాన్ని చెబుతూ ఉన్నాడు, దాన్ని వివరిస్తూ ఉన్నాడు, ఒక ఉదాహరణ చెబుతూ ఉన్నాడు విద్యారంజుడు. చూడండి, ఇద్దరు వ్యక్తులను చెబుతూ ఉన్నాడు. ఇద్దరు 16 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్లే. ఒకడేమో 16 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఉపనయనము అనేది లేకుండా ఉన్నటువంటి వాడు, ఉపనయనం జరగలేదు కాబట్టి వేదాలవి కూడా ఏం చదువుకోలేదు వాడు. వాణ్ణి వ్రాత్యుడు అని అంటారు. ఇక రెండోవాడు, వీడికి సరైన సమయంలో 7 సంవత్సరాలకు అలా ఉపనయనం చేశారు, వాణ్ణి గురువు గారి దగ్గరికి పంపించారు, వేద వేదాంగాలని కూడా చదువుకున్నాడు. వీడికి 16 ఏళ్లు వచ్చినాయి. వీడు శ్రోత్రియుడు. ఇప్పుడు వ్రాత్యుడు, శ్రోత్రియుడు ఇద్దరికీ 16 సంవత్సరాలే ఉన్నాయి. వీళ్ళిద్దరికీ మధ్యలో ఉన్నటువంటి తేడా ఏమిటి? తింటంలోనూ తిరగటంలోనూ ఇద్దరు ఒకటే, మనిషి ఎదగటంలో ఇద్దరు ఒకటే. ఉన్న తేడాల్లో ఏమిటి అంటే, వీడు పొటబడిస్తే అక్షరం ముక్క అనేది రాదు, వాడికేమో అక్షరం ముక్క అనేది వస్తుంది. ఎందుకంటే వాడు వేదాలు వేదాంగాలు అన్ని చదువుకున్నాడు, వీడికేమో చదువులేదు. ఇది ఒక్కటే ఇక్కడ తేడా. అలాగే ఇక్కడ ఈ అజ్ఞానికి జ్ఞానికి ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే, అజ్ఞానికేమో గ్రంథి అలాగే ఉంటుంది, జ్ఞానికేమో గ్రంథి అనేది విడిపోయి ఉంటుంది. ఇది ఒక్కటే తేడానయ్యా అని చెప్తూ ఉన్నాడు. ఇలా చెబుతూ భగవద్గీతలో చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని ఇక్కడ ఉదహరిస్తూ ఉన్నారు విద్యారణ్యుల వారు. భగవానుడు చెబుతూ ఉన్నాడు అర్జునుడికి, ఓ అర్జున, జ్ఞాని అయినటువంటి వాడు తనకు నచ్చినటువంటి దుఃఖాన్ని ఎప్పుడూ కూడా, ఈ జ్ఞాని అయినటువంటి వాడు తనకు వచ్చినటువంటి దుఃఖాన్ని ఎప్పుడూ కూడా ద్వేషించడు. సుఖంగాని దుఃఖంగాని ఏదొస్తే అది తీసుకుంటాడు, తప్పించాన్ని ఏమి కూడా ద్వేషించడు లేదా ఆహ్వానించడు. ఏదైనా దుఃఖం వస్తే దాన్ని తీసుకుంటాడు, ద్వేషించడు. అలాగే గతంలో ఎప్పుడో సుఖం పొందాడు, ఆ సుఖం మళ్లీ రావాలి అని కూడా కోరుకోడు, అలా ఆశించడు. అంటే వీడికి ప్రవృత్తి ఉండదు, నివృత్తి ఉండదు, కేవలం ఉదాసీనుడిగా ఉంటాడు. వచ్చిందాన్ని తీసుకుంటాడు, దాని మీద ఆసక్తి అనేది ఏముండదు. ఈ పట్టణ వాళ్లాగా అలా జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడయ్యా జ్ఞాని అయినటువంటి వాడు.
అని చెప్పాడు. ఈ రకమైనటువంటి స్థితినే, ఈ ఉదాసీనమైనటువంటి స్థితి, ప్రవృత్తి నివృత్తి కూడా ఏది ఉండనటువంటి స్థితి, దీన్నే భగవద్గీతలో గ్రంథిభేదనము అని చెప్పారు. ఇక్కడ చూడండి, ఎంత గొప్ప తెలియగలిగినటువంటి వాళ్ళు కూడా తత్వజ్ఞానాన్ని వాళ్ళు పొంది తీరవలసిందే. తత్వజ్ఞానం గనక పొందకపోయినట్లయితే వాడి జన్మ అనేది వృధా అయిపోతుంది, అంటే వాడికి ఈ మోక్షము అనేది రాదు అనేటటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం కదా. వాడు ఎన్ని శాస్త్రాలు చదివినా ఏం చదివినా సరే తత్వజ్ఞానము అనేది వాడికి తెలిసి తీరాలి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే జడభర్తుడు మొదలైనటువంటి వాళ్ళ ఈ కథలన్నీ కూడా మనకు ఉదాహరణగా చెప్తూ ఉన్నారు. ఈ జడభర్తుడు మొదలైనటువంటి వాళ్ళకి ప్రవృత్తి లేదు అనేటటువంటి విషయం చెప్తూ ఉన్నారు. అయితే ఇదంతా కూడా మనకి పురాణాల్లో చెప్పారు. ఈ జడభర్తుడి కథ అనేది వేదంలో లేదు కదా అనేటటువంటి అనుమానం వస్తుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే చాందోగ్య ఉపనిషత్తులో దీనికి సంబంధించినటువంటి విషయం అంతా కూడా చెప్పారు. ఏమంటారు ఇక్కడ, జ్ఞాని అయినటువంటి వాడు తింటూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, ఆడుతూ ఉంటాడు, పాడుతూ ఉంటాడు, స్త్రీలతో అన్నింటితోనూ, వాహనాలతో, బంధువులతో, అందరితోనూ కలిసి ఇష్టం వచ్చినట్టు చరిస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఇక్కడ విషయం ఏమిటి అంటే తనతో పాటుగానే ఉన్నటువంటి ఈ శరీరాన్ని మాత్రం వాడు స్మరించడు. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. జ్ఞాని అయినటువంటి వాడు కూడా మనకి మళ్ళీనే తిరుగుతున్నాడు, తింటున్నాడు కదండి, నిజమే తింటున్నాడు, తిరుగుతున్నాడు, కానీ శరీరాన్ని శవంలాగా చూస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఈ విషయాన్నే మనం మర్చిపోకూడదు. మరి పురాణాల్లో చెప్పినటువంటి జడభర్తుడు ఈ కథ ఏమిటండి? ఈ జడభర్తుడు మొదలైనటువంటి వాళ్ళు ఆహారము పానీయము ఇవన్నీ ఆహార విహారాదులన్నీ కూడా వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేశారు అంటే వాటిని కూడా పూర్తిగా వదిలిపెట్టేసేదో కొయ్య బొమ్మలాగా, ఊడగొట్టే నాగడి దుంపల్లాగా అట్లా వాళ్ళు పడి ఉండేవాళ్లు అని మాత్రం కాదు. అక్కడ అది కాదు అర్థం. వాళ్లు సంఘదోషానికి భయపడి సంఘదోషము అనేది కలగకుండా అలా ఉండటం కోసమని ఉదాసీనులుగా ఏమీ పట్టించుకోనటువంటి వాళ్లుగా ఉండేవాళ్లు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. అంతేగాని వాడు అలా నుంచుంటే ఒక స్తంభం వల్ల ఎట్లా నుంచుని పోయేవాడండి, లేకపోతే కూర్చుంటే ఓ బొమ్మలు ఎలా కూర్చునేవాడు? అది కాదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. కోరికలేవి లేకుండా ఉదాసీనంగా అలా ఉండిపోయేవాళ్లు. అది ఇక్కడ మనకు కావాల్సింది. ప్రాపంచికమైనటువంటి విషయాలతో సంబంధం, వాటి మీద ఆసక్తి, దీన్నే మనం సంఘము అని అంటాం. ఇక్కడ సంఘదోషం అంటే దాంట్లో ఉండేవంటి ఆ తాదాత్మ్యత, ఆసక్తి. ఈ ప్రాపంచిక విషయాల్లో ఉండేవంటి ఈ సంబంధం, వాటి మీద ఉండేవంటి ఆసక్తి, ఇవి ఉన్నటువంటి వాడే ఈ బంధనాల్లో చిక్కుకుంటాడు. సంఘరహితుడైనటువంటి వాడికి ఈ బంధనాలు అనేవి ఏవి ఉండవు. అందుకే ఈ సంఘరహితుడైనటువంటి వాడేమో సుఖిస్తాడు. మరి బంధనాల్లో చిక్కుకున్నటువంటి వాడు దుఃఖిస్తాడు. అందుచేత సుఖాన్ని కోరేటటువంటి వాడు ఈ సంఘాన్ని అంటే ఆసక్తిని, దీన్ని వదిలిపెట్టడం అనేది మంచిది అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ విద్యారణ్యుల వారు. ఇంకా అంటున్నారు, వైరాగ్యము జ్ఞానము ఉపరతి. ఇక్కడ మూడు విషయాలు చెప్పారు, వైరాగ్యము జ్ఞానము ఉపరతి. ఈ మూడు విషయాలు కూడా మామూలుగా కనుక చెప్పాలి అంటే ఇవన్నీ కూడా ఓదానికి ఒకటి సహాయకారులు. ఈ మూడు కలిసే ఉంటాయి ఎక్కువగా. వైరాగ్యము అంటే తెలుసు మనకి, ఇది లౌకికమైనటువంటి సుఖాల పట్ల మనకి విముఖత అనేది కలిగి ఉండటం. జ్ఞానము అంటే పరమేశ్వర స్వరూపాన్ని గురించినటువంటి నిశ్చయమైన జ్ఞానం. ఉపరతి అంటే కర్మలన్నీ కూడా పరిచయించటం.
ఈ మూడు కలిసే ఉంటాయి, ఒకదానికోటి సహాయకారకులు. అయితే ఇక్కడ ఒక్కొక్కసారి ఇవన్నీ కూడా ఒక్కొక్కడైందు ఒక్కొక్కటి విడివిడిగా కూడా మనకు కనిపిస్తూ ఉండొచ్చు. అయితే ఇవన్నీ కలిసి ఉన్నంత మాత్రం చేత ఇవన్నీ ఒకటే అని అనుకోవడానికి వీల్లేదు. కానీ ఇవన్నీ విడివిడిగా కూడా మనకు కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి. దాని విషయాలు ఇక్కడ చెప్తూ ఉన్నారు. విషయగతమైనటువంటి దోష దర్శనము, ఆ విషయాల్ని వదిలేయాలి అనేటటువంటి తీవ్రమైనటువంటి కోరిక, భోగాల విషయంలో దైన్యభావము అనేది లేకుండా ఉండటము, అంటే తనకి భోగాలు లేకపోయినాయే అని బాధపడటం, ఇది దైన్యభావం అంటే. ఈ మూడు కూడా వైరాగ్యానికి కారణం, అదే వైరాగ్యం స్వరూపం, అదే వైరాగ్యం యొక్క ఫలము అవుతాయి. ఇక్కడ చూడండి, విషయగతమైనటువంటి దోష దర్శనం అంటే ఆ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా చూడాలి, దోషం లేకుండా ఆ విషయాల్ని చూడాలి, ఆ విషయాలు వదిలేయాలి అనేటటువంటి తీవ్రమైనటువంటి కోరిక అనేది మనలో ఉండాలి. అలాగే భోగాలు, వాటిని అనుభవించాలి అనే కోరిక మనకి ఎప్పుడూ ఉండకూడదు, వాటిని వదిలేయాలనే ఉండాలి మనకి. ఇలా గనక ఉన్నట్లయితే ఈ మూడే వరుసగా ఈ వైరాగ్యానికి కారణము, స్వరూపము, ఫలము కూడా అవుతాయి అని చెప్తూ ఉన్నారు. ఇక తత్వజ్ఞానం యొక్క హేతు స్వరూప ఫలితాలు చెబుతూ ఉన్నారు. చూడండి, తత్వజ్ఞానం వస్తే ఏమిటి అనేది ఇప్పుడు వైరాగ్యానికి చెప్పారు. రెండోది ఏమిటి అంటే తత్వజ్ఞానానికి చెబుతూ ఉన్నారు శ్రవణము, మననము, నిధిధ్యాస, ఈ మూడు కూడా తత్వజ్ఞానానికి కారణం. ఇప్పుడు హేతువు, సద్జ్ఞానము, కూటస్థ అహంకారాల భేదానికి సంబంధించినటువంటి జ్ఞానం అంటే మిథ్యాజ్ఞాన వివేకము, ఇవి తత్వజ్ఞానం యొక్క స్వరూపము. అంటే హేతువు, సజ్ఞానము, కూటస్థ అహంకారాలు, ఈ రెండింటికి కూడా కూటస్థుడికి అహంకారానికి మధ్యలో ఉండే భేదం, దానికి సంబంధించినటువంటి జ్ఞానం, ఇది తత్వజ్ఞానం యొక్క స్వరూపం. మళ్లీ గ్రంథి అనేది పుట్టకుండా ఉండాలి, అంటే మళ్లీ భ్రాంతి అనేది కలగకుండా ఉండాలి, అది తత్వజ్ఞానం యొక్క ఫలితము. అనేది తత్వజ్ఞానం గనక మనకు వచ్చినట్లయితే కోరికలు అనేవి మళ్లీ ఎక్కడే కలగకుండా ఉండాలి, భ్రాంతి అనేది కలగకుండా ఉండాలి. మరి ఉపరతి అంటే ఏమిటండి? ఈ ఉపరతి యొక్క ఫలితం ఏమిటి అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులతో కూడినటువంటి అష్టాంగ యోగము, అది ఉపరతికి హేతు అవుతుంది. బుద్ధి నిరోధం, చిత్తవృత్తి నిరోధం, ఇది ఉపరతి యొక్క స్వరూపము. అంటే లౌకిక, వైదిక కర్మలు, వ్యవహారాలు అన్నీ కూడా చక్కగా క్షయమైపోవటము అనేదే ఉపరతి యొక్క ఫలము. కాబట్టి ఇక్కడ మనకి వైరాగ్యము, జ్ఞానము, ఉపరతి, ఈ మూడింటికి కూడా వాటి స్వరూపం ఏమిటి, వాటి యొక్క ఫలితం ఏమిటి అనేటటువంటి విషయాలు వివరించారు. అయితే ఇప్పుడు ఈ మూడు కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటివేనా అనే అనుమానం వస్తే అలా కాదు. ఈ మూడింటిలోనూ కూడా తత్వజ్ఞానం అనేటటువంటిది ఒక్కటే ఇక్కడ ప్రధానమైనటువంటిది. ఎందుకనంటే తత్వజ్ఞానం వల్లే మోక్షము అనేది లభిస్తుంది. ఈ తత్వజ్ఞానమే ప్రత్యక్షంగా మోక్షాన్ని లభింపజేసేటటువంటిది. మరి వైరాగ్యము, ఉపరతి ఏమిటి, ఈ రెండు కూడా తత్వజ్ఞానానికి సహాయకారులు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం. శంకర భగవత్తుల వారు కూడా చెప్పింది ఇదే, జ్ఞానాదేవతి కైవల్యం, జ్ఞానం వల్లనే, జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం వల్లనే ఈ మోక్షం అనేది వస్తుంది అని చెప్పాడు. అయితే ఆ జ్ఞానానికి సహాయకారులు ఎవరు అంటే ఇక్కడ వైరాగ్యము, ఉపరతి, రెండు కూడా సహాయం చేస్తాయి అని చెప్తూ ఉన్నాడు. బృహదారణ్యకోపనిషత్తులను, శ్వేతాస్త్రోపనిషత్తులను కూడా చెప్పాడు చూడండి, కర్మరహితులై
బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవటానికోసం. శ్రోత్రియుడు బ్రహ్మనిష్యుడు అయినటువంటి గురువు దగ్గరికి వెళ్లాలి. శమధమాది యుక్తుడై తనలో తననే చూడాలి అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ కర్మలు అనేవి చేయకూడదు, ఉపరతి అనేది ఉండాలి. ఇక్కడ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి అంటే జ్ఞానం కావాలి. ఇక్కడ అలా వెళ్లినటువంటి వాడు శమధమాదియుక్తుడై అంటే వాసనలన్నీ కూడా క్షయమైపోవాలి, వైరాగ్యం రావాలి. ఈ మూడు వస్తే అప్పుడు తనలో తననే చూడాలి, ఆత్మసాక్షాత్కారం పొందాలి అని చెప్పాడు. ఈ మూడు లక్షణాలు ఉన్నటువంటి వాడికే ఈ ఆత్మసాక్షాత్కారం అనేది జరుగుతుంది. అయితే దీనిలో ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఇక్కడ తత్వజ్ఞానం అనేటటువంటిది, ఈ తత్వజ్ఞానానికి వైరాగ్యము ఉపరతి అనేటటువంటి రెండు కూడా సహాయకారులుగా ఉంటాయి అని చెప్తూ ఉన్నాడు ఈ విద్యారణ్యుడు. ఇంకా చెప్తున్నారు చూడండి, వైరాగ్యం, జ్ఞానము, ఉపరతి ఈ మూడు సాధనాలు కూడా ఒకే ముముక్షువునందు గనక అవి పరిపక్వమై కనిపించినట్లయితే అది గొప్పదైనటువంటి ఆ తపస్సు యొక్క ఫలితము అని గ్రహించాలి. ఈ మూడు సాధనాలు కూడా ఒకటి దగ్గరే గనక మనకు కనిపించినట్లయితే అంటే ఎంతో గొప్ప తపస్సంపన్నుడి ఎందు మాత్రమే, ఎంతో గొప్పదైనటువంటి పుణ్యం చేసుకున్నటువంటి వాడి దగ్గర మాత్రమే ఈ మూడు ఉంటాయి. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అలా కానట్లయితే పాపం యొక్క ప్రతిబంధకం వల్ల ఒక్కొక్కప్పుడు మాత్రమే ఒక్కొక్కళ్ళు ఏ ఒకటో రెండో ఈ లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే అనేక జన్మల్లో మనం చేసుకునేటువంటి పుణ్యం ఉన్నది, ఆ పుణ్యం ఉన్నటువంటి వాళ్ళ మాత్రమే, అంటే పూర్వజన్మ పుణ్య ఫలం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇప్పుడు మనం చెప్పినటువంటి వైరాగ్యము, జ్ఞానము, ఉపరతి అనేటటువంటి మూడు సాధనాలు కూడా కనిపిస్తాయి. వాడే మహాతపశక్తి సంపన్నుడు అని చెప్పి అతన్ని మనం చెప్తూ ఉంటాం. అయితే వైరాగ్యము, ఉపరతి ఈ రెండు పరిపూర్ణంగా ఉన్నప్పటికీ తత్వజ్ఞానం గనక లేకపోయినట్లయితే అతనికి మోక్షం లభించదు అనే విషయాన్ని మనం గతంలో చెప్పుకున్నాం. జ్ఞానం లేకపోతే నీకు మోక్షం అనేది రాదండి, మిగిలిన ఏమున్నా సరే, ఏం లేకపోయినా సరే. మరి అలాంటప్పుడు ఏమొస్తుంది? జ్ఞానం లేదు, వైరాగ్యం బాగా ఉంది, ఉపరతి బాగా ఉంది, ఈ రెండు పూర్తి స్థాయిలో ఉన్నాయి, జ్ఞానం మాత్రం పూర్తి స్థాయిలో లేదు, కాబట్టి అతని మోక్షం రాదు. మరి మోక్షం రాకపోతే ఏమవుతాడు? మరణానంతరం స్వర్గలోకాలు పొందుతాడు, ఉత్తమ లోకాలకు ఎడతాడు, అంతే, అంతకన్నా ఏం జరగదు. అదే విషయాన్ని భగవద్గీతలో చెబుతూ ఉన్నాడు చూడండి. వైరాగ్యము, ఉపరతివి ఈ రెండూ కూడా ఉండి తత్వజ్ఞానం లేనటువంటి వాడు అతడు యోగ భ్రక్షుడు అని చెబుతూ ఉన్నాడు. వైరాగ్యము, ఉపరతి ఉండి తత్వజ్ఞానము అనేది కనుక లేకపోయినట్లయితే అతడు యోగ భ్రక్షుడు. ఇతడు చాలా కాలం పాటు పుణ్యలోకాలు అనుభవించి మళ్లీ భూమి మీద ఉత్తమ కులంలో మళ్లీ జన్మిస్తాడు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి జ్ఞానం గనక లేకపోయినట్లయితే వైరాగ్యము, ఉపరతి ఉన్నప్పటికీ కూడా అతడికి మోక్షము అనేది రాదు, అతడు వచ్చి ఈ భూమి మీద మళ్లీ జన్మించాల్సిందే. అయితే తత్వజ్ఞానము అనేది పూర్తిగా లభించినప్పుడు వైరాగ్యము, ఉపరతి వీటి వల్ల ఆటంకం గనక కలిగినట్లయితే అప్పుడేమవుతుంది? ఒకవేళ ఆటంకం కలిగినప్పటికీ కూడా ఏం పర్వాలేదు, అతనికి మోక్షము అనేది వస్తుంది, ఇందులో అనుమానం లేదు. కాని అతనికి జీవన్ముక్తి మాత్రం లభించదు. అంటే తత్వజ్ఞానం అనేది పూర్తిగా ఉంది, వైరాగ్యం పూర్తిగా లేదు, ఉపరతి లేదు, అవి రెండూ తగ్గినాయి, మరి మోక్షం రాదా? వస్తుంది, మోక్షం వస్తుంది, కానీ జీవన్ముక్తి అనేది రాదు. జీవించి ఉండగా మోక్షం అనేది మాత్రం రాదు. ఈ మూడు ఉంటేనే అతడు జీవన్ముక్తుడవుతాడు, లేకపోతే జీవన్ముక్తుడు కాదు అని ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు ఇక్కడ విద్యారణ్యుడు వారు.
ఇప్పుడు చూడండి, ఈ వైరాగ్యము వీటిని గురించి చెబుతూ ఉన్నాడు. బ్రహ్మలోకాన్ని కూడా తృణీకార భావంతో చూడగలగటము, అది వైరాగ్యానికి చివరి హద్దు. అంటే వైరాగ్యం అనేది ఎక్కడి దాకా ఉండాలండి? అన్నింటినీ వదిలేయాలి. ఈ లోకానికి సంబంధించినటువంటి విషయాలే కాదు, పరలోకానికి సంబంధించినటువంటి విషయాల మీద కూడా నీకు ఆసక్తి అనేది ఏమాత్రం ఉండకూడదు. పరలోకాలు అంటే బ్రహ్మలోకాన్ని కూడా తృణీకార భావంతోనే చూడాలి. అష్టావక్ర గీతలో చెప్పుకున్నాం చూడండి, నాకు మోక్షం కావాలి అనేటటువంటి కోరిక కూడా ఉండకూడదు. అది కూడా ఒక రకమైన కోరికే. మోక్షం కావాలి అనుకోవడం కూడా కోరికే. ఆ కోరిక కూడా ఉండకూడదు, దాన్ని కూడా మనసులోంచి తుడిచేయాలి. అందుకే ఇక్కడ వైరాగ్యం యొక్క చివరి హద్దు ఏమిటి అంటే, బ్రహ్మలోకాన్ని కూడా తృణీకార భావంతో చూడగలగటమే. మురుగుడైనటువంటి వాడు ఈ శరీరాన్ని ఆత్మాని భావన చేస్తాడు, అదే సత్యము నిత్యము శాశ్వతము అని భావన చేస్తాడు. అతడు ఈ విషయాన్ని ఎంత గట్టిగా నమ్ముతాడో అంత గట్టిగా దృఢంగా బ్రహ్మమే ఆత్మ అనేటటువంటి నిశ్చయం కలగాలి. అదే జ్ఞానానికి చివరి హద్దు. జ్ఞానానికి చివరి హద్దు ఏమిటి అంటే బ్రహ్మమే ఆత్మ అనేటటువంటి నిశ్చయం కలగటం. అది చాలా గట్టిగా కలగాలి అని చెప్తూ ఉన్నాడు. అలాగే మరి ఉపరతికి చివరి హద్దు ఏమిటి? సుషుప్తిలోలాగా సమస్తము కూడా మరుపుకు రావటమే, అన్నింటినీ మర్చిపోవాలి. అదే ఉపరతికి చివరి హద్దు. ఇట్లా ఈ విషయాలన్నీ కూడా ఎవరికి వాళ్లు తమ తమ బుద్దితోనే తెలుసుకోవాలి అని చెప్తూ ఉన్నారు విద్యారణి వారు. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి తత్వజ్ఞానం గాని వైరాగ్యం గాని ఉపరతి గాని పూర్తిగా మనకి రావాలి అన్నారు, చివరి హద్దు దాకా వెళ్లిపోవాలి అన్నారు. వైరాగ్యానికి చివరి హద్దు ఏమిటి అంటే బ్రహ్మలోకాన్ని కూడా తృణీకరించగలగటము, అది చివరి హద్దు. మరి తత్వజ్ఞానానికి చివరి హద్దు ఏమిటి అంటే ఈ పరబ్రహ్మమే ఆత్మ, బ్రహ్మం ఒక్కటే ఉన్నది, అదే ఆత్మ, అదే నేను అనేటటువంటి నిశ్చయం కలగటమే ఇక్కడ జ్ఞానానికి చివరి హద్దు. ఉపరతికి చివరి హద్దు ఏమిటి అంటే సుషుప్తిలోలాగా సమస్తాన్ని కూడా మర్చిపోవటమే, ఏది గుర్తుండకూడదు, అన్ని మర్చిపోవాలి, అదే ఇక్కడ చివరి హద్దు. అలా ఉన్నటువంటి వాడికి మోక్షము అనేది వస్తుంది అని చెప్తున్నాడు. అయితే తత్వజ్ఞానంలో కూడా రాగాలకు సంబంధించినటువంటి హెచ్చుతగ్గులు ఉన్నాయి అని అంటున్నారా? అసలు ఏమిటివి? వాళ్ళకి హెచ్చుతగ్గులు ఉంటాయా? మళ్ళీ ఒకవేళ ఈ రాగాదులుంటే తత్వజ్ఞానులు అవి వాళ్ళ యొక్క జ్ఞానానికి మోక్షానికి ప్రతిబంధకాలు కావా? ఇక్కడ ఏమవుతుందంటే ప్రారంభ కర్మ అనేటువంటి ఉంది కదా, దాన్ని మనం అనుభవించి తీరాలి కదా. ఈ ప్రారంభ కర్మలో ఉండేటటువంటి వైవిధ్యం కారణంగా ఈ జ్ఞానుల యొక్క ఆచరణ కూడా కొంత భిన్నంగా ఉంటుంది. మన ప్రారంభం వల్లే మనకు రోగం వస్తుంది, అలాగే ఈ ప్రారంభం వల్లే జ్ఞానులకి రాగాలు కూడా వస్తాయి. అంటే ఈ కోరికలు, రోగాలు ఎట్టా వస్తాయో రాగాలు కూడా అట్టగా వస్తాయి. ఇదంతా కూడా ప్రారంభ కర్మ వల్లనే జరుగుతాయి. కానీ జ్ఞానులకి ఇవి మోక్షం పొందడానికి ప్రతిబంధకాలు మాత్రం కావు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే వాళ్ళ ఆచరణలో ఉండేటువంటి భిన్నత్వాన్ని చూసి పండితులైనటువంటి వాళ్ళంతా కూడా భ్రమకి లోనవుతూ ఉంటారు. అంటే వాళ్ళకి శాస్త్రార్థము అనేది సరిగా తెలియలేదన్నమాట, అంతకన్నా ఇంకేం లేదు. వాళ్ళు అనుకుంటూ ఉంటారు, వీడేం జ్ఞానయ్యా, వీడికి ఈ రకమైన రాగాలన్నీ ఉన్నాయి అని. అది వాడి ప్రారంభ కర్మది, దాన్ని మనం ఏం చేయలేము, అది అనుభవించి తీరాల్సిందే. ఇక్కడే ఒక విషయం ఏమిటి అంటే ప్రారంభ కర్మ అనేది జ్ఞాని అయినటువంటి వాడు కూడా అనుభవించాలా అక్కర్లేదా అనేటటువంటి విషయం మీద తర్కం అనేది చాలా ఉంది. జ్ఞాని అయినటువంటి వాడికి ప్రారంభ కర్మ అనేది కూడా నాశనం అయిపోతుంది అని చెబుతూ ఉన్నారు భగవత్పాదుల వారు. కానీ మనకు ఉపనిషత్తులు గాని ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు గాని చెప్పేది ఏమిటి అంటే సంచితమైనటువంటి కర్మ ఒకటే నాశనం అవుతుంది, ఆగామి అనేది ఉండదు. ఎందుకంటే ఈ జన్మలో కర్మం చేయడు,
ఇక ప్రారంభం మాత్రం అనుభవించాల్సిందేను అని చెప్తున్నాయి ఉపనిషత్తులు. శంకర భగవత్పాదులు ఏమంటారంటే, ఈయన ఇంకా మళ్లీ అనుభవించేటువంటి ప్రశ్న ఎక్కడొస్తుంది? జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఇతనికి ఉన్నటువంటి కర్మంతా కూడా నాశనం అయిపోతుంది, ప్రారంభం కూడా నాశనం అయిపోతుంది అని. కానీ అలా జరగదు. ఇక్కడ మనం శంకర్ల వారు చెప్పినటువంటి మాటను కాదంటున్నాము అనేటటువంటిది ఏం కాదు, అలా ఏం కాదు. కానీ ఎందుకు జరగదు అంటే, ప్రారబ్ధ కర్మ అంటే గత జన్మలో చేసినటువంటి కర్మ ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం, అది అనుభవించక్కర్లేదు అని కదా ఇప్పుడు శంకర్ల వారు అనేది. ఆ కర్మ ఫలితంగానే కదా ఈ దేహం అనేది వచ్చింది. గత జన్మల్లో చేసుకున్నటువంటి కర్మ ఫలితంగా ఆ కర్మని అనుభవించడం కోసమే ఈ దేహం అనేది ఇట్లా వచ్చింది మనకి. మరి ఆ దేహం ఉందిగా, ఆ దేహమే కర్మ ఫలితం అంటే. వాడు ఒకవేళ జీవన్ముక్తుడైనప్పటికీ దేహం ఉన్నంత వరకు అంటే ఆయుష్ ఉన్నంత వరకు ఈ దేహంతో ఇలాగే ఉండాలి, ఆయుష్ తీరిన తర్వాత మరణించి వాడు మోక్షం పొందుతాడు అని చెప్పాడు. మరి ఈ దేహంతో ఉన్నాడు అంటున్నారుగా, అలాగే ఉంటాడు అని చెబుతూ ఉన్నారుగా. ఈ దేహం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రారబ్ధ కర్మ ఫలితం వల్లనే ఈ దేహం అనేది వచ్చింది. కాబట్టి ప్రారబ్ధ కర్మ జ్ఞాని అయినటువంటి వాడు అనుభవించడు అంటే ఎలా సరిపోతుంది? వాడు అనుభవించి తీరాల్సిందే తప్పదు. ఇందులో అనుభవిస్తున్నాడు. అయితే ఇక్కడ ఉండేటటువంటి కొంచెం తేడాలా ఏమిటి అంటే, జ్ఞాని అయినటువంటి వాడు తన శరీరాన్ని శవంలాగా చూస్తాడు. ఇది ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఈ శరీరాన్ని శవంలాగా చూస్తాడు. కాబట్టి దేహానికి ఏ రకమైనటువంటి బాధ కలిగినా, సంతోషం కలిగినా, దుఃఖం కలిగినా దాన్ని పట్టించుకోడు. ఓ చేయి తెగిపోయినా, ఓ కాలు తెగిపోయినా, అదేదో శరీరానికి పోయింది నాకేమిటి నష్టం అంటాడు. దాని గురించి అసలు ఆలోచన అనేది జ్ఞానికి ఉండదు. కాబట్టి ప్రారబ్ధ కర్మని అతడు అనుభవించటం లేదు అని మనం భావన చేయాలి అంతే. కానీ నిజంగా అనుభవించడం లేదు అని చెప్పడానికి వీళ్ళు, ఎందుకంటే దేహమే ప్రారబ్ధ కర్మ, దాన్ని ధరిస్తే ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ప్రారంభ కర్మని అతను అనుభవించి తీరాల్సిందే, ఇందులో అనుమానం లేదు. అయితే జ్ఞానులకి ప్రారంభ కర్మ వల్ల ఇలా కలిగినటువంటి ఈ రాగాదుల వల్ల మోక్షానికి ప్రతిబంధకం కాదా అంటే అవేవి కాదు. ఈ రాగాదులేవి కూడా పూర్వజన్మలో చేసినటువంటి అంటే ప్రారంభ కర్మ వల్ల వచ్చినటువంటి ఈ రాగాదుల వల్ల ఇవి ప్రతిబంధకాలు కావు అని చెబుతూ ఉన్నారు ఇక్కడ విద్యారణుల వారు. అయితే ఈ జ్ఞానులు తమ తమ ప్రారబ్ధ కర్మానికి వసులై దానికి తగినట్టుగా గనక వ్యవహరించినట్లయితే వాళ్ళు అలాగే చేయొచ్చు. కాని వాళ్ళందరికీ కూడా కలిగేటటువంటి తత్వజ్ఞానం మాత్రం అందరిలోనూ ఒకే రకంగా ఉంటుంది. జ్ఞాని అయినటువంటి వాడు ఒకే విషయాన్ని మాట్లాడతాడు, ఒకే విషయాన్ని చెప్తాడు. ఏమిటి అంటే అహం బ్రహ్మాస్మి. ఈ రకమైనటువంటి జ్ఞానంలో మాత్రం తేడా అనేది ఉండదు. వాళ్ళ వ్యవహారంలో తేడా ఉండొచ్చు. ఎందుకంటే మనకి దత్తాత్రేయ చరిత్రలో దత్తాత్రేయుడు చెప్తాడు చూడండి, యది మహారాజు చెప్తాడు, ఓ యది మహారాజా మేము ముగ్గురం అన్నదమ్ములమయ్యా, ఈ అనసూయ అత్రి ఈ దంపతులకు మేము ముగ్గురం పుట్టాం, ఎవరెవరు అంటే దుర్వాసుడు చంద్రుడు నేను అంటే దత్తాత్రేయుడు, మేము ముగ్గురం పుట్టాం, దుర్వాసుడేమో మహాకోపిష్టి, చంద్రుడేమో కాముకుడు, మరి నేనేమో ఇది ఇలా ఉన్నాను అని చెబుతూ అక్కడ అంటాడు. ఈ జ్ఞానులైనటువంటి వాళ్ళు ఒకవేళ ఏ రకంగా అయినా ఈ రకమైనటువంటి లోపాలు కలిగి ఉన్నప్పటికీ వాళ్ళ మోక్షానికి మాత్రం ఏ రకంగానూ అడ్డు రావు అని చెప్తాడు అక్కడ దత్తాత్రేయ చరిత్రలో. అదే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ వీళ్ళందరిలోనూ ఉండే తత్వజ్ఞానం అనేది మాత్రం ఒకటి అయితే వాళ్ళ వ్యవహారం మాత్రం కొంచెం వేరుగా ఉంటే ఉండొచ్చు. అది కూడా పూర్వజన్మ కర్మ వల్ల అలా జరుగుతుందంటే. అయితే వీళ్ళు పొందేటటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం ఆ మోక్షం అందులో ఏ రకమైనటువంటి తేడా అనేది ఉండదు. ముక్తి అనేది ఒకే రకంగా ఉంటుంది. అందరిలోనూ కూడా ముక్తి అనేది ఒకే రకంగా ఉంటుంది. జ్ఞానులందరూ కూడా అందరిలోకి అంటే సామాన్యులను మళ్ళీ అర్థం చేసుకోకూడదు ఇక్కడ. జ్ఞానులందరిలోనూ కూడా ముక్తి అనేది ఒకే రకంగా ఉంటుంది. వాడికి జ్ఞానం వచ్చిందంటే ముక్తి వచ్చిందంటే
వాళ్ళు ఏవైనా కొన్ని రూపాలు ఉన్నా అంటే రాగాదులనే ఉన్నప్పటికీ కూడా మిగిలినటువంటి జ్ఞానులకు ఎలాగానే అతను కూడా ముక్తిని పొందుతాడు. ఇందులో ఏ రకమైనటువంటి అనుమానం కూడా లేదు. ఇప్పుడు ఆఖరుగా చెబుతూ ఉన్నారు చూడండి, 289వ శ్లోకంలో చెబుతూ ఉన్నారు. ఈ అధ్యాయానికి ఆఖరి శ్లోకాలకు వచ్చాం మనం. 295 శ్లోకాలున్నాయి ఇందులో. 289వ శ్లోకంలో చెబుతూ ఉన్నాడు, ఈ జగత్తు అనేటటువంటి చిత్రం ఒక వస్త్రం మీద చిత్రించబడినటువంటి చిత్రంలాగా అలా కనిపిస్తూ ఉన్నదయ్యా. మరి వస్త్రం మీద కనిపించినటువంటి చిత్రం అన్న జగత్ దేని మీద కనిపించింది అంటే మొట్టమొదటిలో చెప్పారు చూడండి, చిద్రూపం మీద అంటే ఆత్మ చైతన్యం మీద మాయ ద్వారా కల్పించబడినటువంటిది ఈ వస్త్రము. ఆ జగద్రూపమైనటువంటి చిత్రాన్ని ఉపేక్షించి స్వాత్మ చైతన్యంలో బుద్ధిని స్థిరంగా నిలుపుకోవాలి అంటే ముముక్షుడైనటువంటి వాడు ఆత్మ చైతన్యం యొక్క శుద్ధ స్వరూపాన్ని తెలుసుకోవాలి అని చెబుతూ ఉన్నారు. ఇలా ఈ ఆత్మ చైతన్యం యొక్క శుద్ధమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకుని ఈ సాధకుడు మోక్షం కోసం ప్రయత్నం చేయాలయ్యా అని చెప్పారు ఈ ప్రకరణలో. ఇలా చెప్పి ఆఖరుగా 290 శ్లోకంలో చెబుతూ ఉన్నారు చూడండి, ఈ చిత్రదీప ప్రకరణము అనేటటువంటి ఈ ప్రకరణాన్ని గనక నిత్యము అనుసంధానం చేసినట్లయితే వాళ్లు ఏ రకమైనటువంటి మోహాన్ని కూడా పొందరు, ఏ రకమైనటువంటి భ్రమకి కూడా లోను కారు. కాబట్టి ఈ చిత్రదీప ప్రకరణము అనేటటువంటి అధ్యాయాన్ని మాటి మాటికి కూడా అభ్యాసం చెయ్యాలి అని ఈ సాధకులకు అందరికీ కూడా, ముముక్షులైనటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ విద్యారణ్యుల వారు సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. దీంతో చిత్రదీప ప్రకరణము అనేటటువంటి ఈ 6వ ప్రకరణం పూర్తయింది.